నమస్తే సిద్దిపేట విద్యామిత్రకి స్వాగతం నేను శ్రీధర్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ జెడ్పిహెచ్ఎస్ పోతారం మండల్ హుస్నాబాద్ ముందుగా హిందూ అరబిక్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం ద హిందూ అరబిక్ న్యూమరల్ సిస్టమ్ ఆల్సో నోన్ యాజ్ ద అరబిక్ న్యూమరల్ సిస్టమ్ ఆర్ హిందూ న్యూమరల్ సిస్టమ్ ఈజ్ ఏ పొజిషనల్ डेसिमल न्यूमरल सिस्टम इट इज़ द मोस्ट कामन सिस्टम फॉर द सिंबॉलिक रिप्रेजेंटेशन ऑफ नंबर्स इन द वर्ल्ड इन इंडियन नंबर సిస్టమ్ టెన్ సింబల్స్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఆర్ యూజ్డ్ టు రైట్ న్యూమరల్ ఈచ్ ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఏ డిజిట్ సున్నా నుండి తొమ్మిది అంకెలు యూస్ చేస్తాం

కోట్లు ఈ విధంగా మనం స్థాన విలువల్ని మనం హిందూ అరబిక్ సిస్టంలో యూజ్ చేయడం జరుగుతుంది యాజ్ పర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ ద ఫస్ట్ కామా ఈజ్ ప్లేస్డ్ ఆఫ్టర్ ద హండ్రెడ్స్ ప్లేస్ కామాస్ ఆర్ దెన్ ప్లేస్డ్ ఆఫ్టర్ ఎవ్రీ టూ డిజిట్స్ అంటే వందల స్థానం ముందు ఒక కామా యూస్ చేస్తాం అదేవిధంగా ప్రతి రెండు స్థానాలు దానికంటే ముందుకైనా కాదు ప్రతి రెండు స్థానాల ముందు యూజ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ పీరియడ్స్ ప్లేసెస్ గమనించినట్టయితే వన్స్ పీరియడ్లో వన్స్ టెన్స్ హండ్రెడ్స్ వస్తాయి ఇక్కడ కామా వస్తుంది దీని ముందు అదేవిధంగా థౌజండ్స్ టెన్ థౌజండ్స్ దాని ముందు కామా వస్తుంది ల్యాక్స్ టెన్ ల్యాక్స్ దాని ముందు కామా వస్తుంది క్రోర్స్ టెన్ క్రోర్స్ ఇది పీరియడ్స్ ప్లేసెస్ సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం యూజింగ్ హిందూ అరబిక్ సిస్టమ్ రీడ్ ద నంబర్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ సో ఇక్కడ సెవెన్ కంటే ముందు ఒక కామా ఫైవ్ కంటే ఒక ముందు కామా పెట్టేస్తే ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సెవెన్ ఫార్టీ సిక్స్గా మనం దీన్ని చదవచ్చు సో ఎయిట్ కామా ఫైవ్ జీరో కామా సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ సో నెక్స్ట్ కనుక ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే రైట్ ఫోర్ క్రోర్స్ ఫిఫ్టీన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఇన్ ద న్యూమరల్ ఫామ్ అంటే ఇక్కడ కామాస్ ప్లేస్ చేయడం తెలిస్తే దీన్ని ఈజీగా రాయొచ్చు ఫోర్ క్రోర్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ సో కామాస్ మీరు రిప్రజెంట్ చేసింది చూడండి ఇంటర్నేషనల్ సిస్టమ్ చూసినట్టయితే యాజ్ పర్ ద ఇంటర్నేషనల్ న్యూమరేషన్ సిస్టమ్ ద ఫస్ట్ కామా ఈజ్ ప్లేస్డ్ ఆఫ్టర్ ద హండ్రెడ్స్ ప్లేస్ కామాస్ ఆర్ దెన్ ప్లేస్డ్ ఆఫ్టర్ ఎవ్రీ త్రీ డిజిట్స్ సో దీనిలో మనకు వందల స్థానం కంటే ముందు ఒకటి తర్వాత దానికంటే ముందు ప్రతి మూడు అంకెల ముందు మనం కామాని ప్లేస్ చేయాలి ఇదే ఇంటర్నేషనల్కి ఇండియన్ సిస్టమ్కి ఉన్నటువంటి తేడా అక్కడ మొదట వందల స్థానం కంటే ముందు తర్వాతనేమో రెండు స్థానాల ముందు కానీ ఇక్కడేమో తర్వాత మూడు స్థానాల ముందు మనం కామాతో సెపరేట్ చేయడం జరుగుతుంది ద వాల్యూస్ ఆఫ్ ద ప్లేసెస్ ఇన్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ ఆర్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ హండ్రెడ్ థౌజండ్స్ మిలియన్ టెన్ మిలియన్స్ అండ్ సో ఆన్ ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు వంద వేలు ఒక మిలియన్ పది మిలియన్లు ఈ విధంగా మనం ఇంటర్నేషనల్ సిస్టంలో ఈ యొక్క స్థాన విలువలను గుర్తించడం జరుగుతుంది సో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం యూజింగ్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ రైట్ ద నెంబర్ సిక్స్ మిలియన్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎలెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సో దీన్ని మనం ఏ విధంగా రాయచో చూద్దాం సిక్స్ काम फोर हड्रेड लैवन कामा टू सिक्स जीरो सिक्स मिलियन फोर हंड्रेड एंड एलैन थाउजेंड टू हंड्रेड एंड सिक्सटी सो काम प्लेस विधान गमन सो नेक्स्ट वन राइट द नंबर इन वर्स ट्वेलव मिलियन थ्री हंड्रेड सिक्सटी हड्रेडी थाउजेंड वन सिक्सटी नाइन सो मिलियन थ्री हंड्रेड అండ్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ సో కామాస్ ప్లేస్ చేస్తే అది ఏ విధంగా ప్లేస్ చేసినామో మనము చూస్తే అంటే ఇంటర్నేషనల్ సిస్టంలో ఇక్కడ మనము కామాస్ ప్లేస్ చేసే విధానం అదేవిధంగా అరబిక్ సిస్టమ్ హిందూ అరబిక్ సిస్టంలో తెలిస్తే మనకి ఈజీగా రిప్రజెంట్ చేయవచ్చు సో ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్లో చూసినట్టయితే ఎన్ని జీరోస్ వస్తాయి వన్స్ ప్లేస్లో అసలు సున్నాలు రావు టెన్స్ ప్లేస్లో ఒక జీరో వస్తుంది అట్లా చూసినట్టయితే మనకు హండ్రెడ్స్లో రెండు థౌజండ్స్లో మూడు టెన్ థౌజండ్స్లో నాలుగు ల్యాక్స్లో ఐదు టెన్ ల్యాక్స్లో ఆరు క్రోర్స్లో ఏడు అదేవిధంగా టెన్ క్రోర్స్లో మనకు మొత్తంగా ఎనిమిది సున్నాలు రావడం జరుగుతుంది అదే ఇంటర్నేషనల్ సిస్టమ్ చూసినట్టయితే వన్స్లో అసలు జీరోస్ రావు టెన్స్లో ఒకటి వస్తుంది హండ్రెడ్స్లో రెండు థౌజండ్స్లో మూడు టెన్ థౌజండ్స్లో నాలుగు హండ్రెడ్ థౌజండ్స్లో ఐదు ఈ విధంగా చూసినట్టయితే మనకు మిలియన్ బిలియన్ ట్రిలియన్ హండ్రెడ్ ట్రిలియన్స్లో మనకు ఫోర్టీన్ జీరోస్ రావడం జరుగుతుంది సో ఇది మనకు ఈ రెండు సిస్టమ్స్లో మనం కనుక గమనించినట్టయితే మనం ఈజీగా ఈ యొక్క రెండింటిని మనము అర్థం చేసుకోవడం జరుగుతుంది తర్వాత రాయడానికి కూడా సులభంగా ఉంటుంది సో ఈ విధంగా మనం ఈ యొక్క రెండిటిని నేర్చుకోవడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ